పాజిటివ్ సొల్యూషన్ తెలుపుతున్నాను. పేదవారికి భోజనాలు ఇస్తున్నాం. మీరు కూడా ఈ కరోనా వైరస్ అరికట్టడం కోసం మీరు శుభ్రంగా కడుక్కోండి, దూరంగా నిలబడి మాట్లాడండి, మాస్క్ ధరించండి. సామాజికంగా మీరందరూ కూడా దూరం పాటిస్తే అందరం క్షేమంగా ఉంటాం. రాష్ట్రాలుగా సంఘాలుగా అందరూ ప్రేమించి మేము తినే దాంట్లోనే ఒక పూట పొడి మీకు ఇవ్వాలని మేము మీ గ్రామం చేస్తున్నాం. మీరు అందరికోసం ప్రార్థించండి. ఈరోజు మైలవారు నియోజకవర్గంలో రెడ్డిగూడ మండలంలో వసంత ఫౌండేషన్ దైవ సేవకులు మరి ఈ కరోనా వైరస్ వల్ల కనూరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునే విధంలో చిన్న మరి కనీసం వాళ్ళకి ఆహారం రూపంలో అన్నదాన కార్యక్రమం చేద్దామని ఈరోజు రెడ్డిగూడ మండలంలో మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రెడ్డిగూడ వసంత ఫౌండేషన్ కమిటీ వారు వారి యొక్క ఆధ్వర్యంలో పేదవాళ్ళకి మరి ఆహారం ఇచ్చే విధానం ముందుకొచ్చినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రెసిడెంట్ గారు రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లేనిపోని ఒక అనర్థం వచ్చింది. ఈ అనర్థం ఈ కరోనా ఈ వైరస్ నుంచి మనం దూరం అవ్వాలంటే దీనికి ఒక మందు కానీ దీనికి ఒక వైద్యం కానీ ఏం లేదు కాబట్టి ఎవరి కాళ్ళు అతి శుభ్రంగా ఎవరి కాళ్ళు డిస్టెన్స్ ఎవరి కాళ్ళు దూరంగా ఉంటూ ప్రతిదానిని శుభ్రంగానూ సక్రంగానూ వారి వస్త్రాలు వారి బట్టలు వారి స్థానాలు వారి ఉపరితలాలు జాగ్రత్తగా ఉంచుకోగలిగితే ఈ వ్యాధిని ఈజీగా జయించగలం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ గౌరవనీయులైన అభిష్ణు గారికి ప్రతాప్ గారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.